ఈ ధర్మశాస్త్రమును ప్రేమించిన వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. 119:53 వచ్చిన చూడండి, నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది. అది ఎవరు రాశారు? భక్తుడు రాశాడు. అలానే ఇప్పుడు మనము బైబిల్లో చూసిన ఏ భక్తునికైనా, లేకపోతే అనేక మంది పాస్టర్స్ అంటే నిజమైన సేవకులకి, నిజమైన దైవజనులకి అంతే కదా, మనకు వచ్చిన చిన్న సమస్యకైనా దేనికైనా సరే మనం నిరుత్సాహపడిపోతాం. ఎందుకు? మనం ప్రత్యేకపరచినవాడు వారు అని తెలుసు కదా, దేవుడు మనకి తోడుగా ఉన్నాడని తెలుసు కదా. అయినప్పటికీ మనము ఎందుకు నిరుత్సాహపడతామంటే, మనలో మనకు తెలియకుండానే డిజోబీడియన్స్ అంటే అవిధేయత, మనలో ఎప్పుడైతే దేవుని యందు అవిధేయత ఉంటుందో అది ఏమి పుట్టిస్తుందంటే మనలో భయాన్ని పుట్టిస్తుంది. మనలో భయం అయితే ఎప్పుడు ఉంటుందో మనకు వచ్చే సమస్యలను బట్టి మనము నిరుత్సాహపడిపోతూ ఉంటాం అన్నమాట. అదే కనుక దేవుని యందు ఎటువంటి అవిధేయత లేకుండా ఆయన మనకిచ్చిన నీతి మార్గాల్లో ఆయన ఏమంటున్నాడు, ప్రత్యేక పరిచి మనని ఆయన ఆది అందే మన కోసం క్రియల్ని స్థిరపరిచాయంట, ఆ క్రియలను మాత్రమే మనల్ని చేయమంటున్నాడు అనమాట. అంటే మనల్ని మనం చేసే ప్రతి పని ఆయన మెచ్చుకునేదిలాగా ఉండాలా. అటువంటి పనులు మనం చేయట్లేదు అనుకోండి, ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే దేవుని యందు మనము అవిధేయత కనపరుస్తున్నాము. ఎప్పుడైతే దేవుని యందు అవిధేయత మనం కనపరుస్తున్నామో మన మనసులో ఏముంటుంది, మనము దేవుని యందు చిన్న తప్పు చేస్తున్నామని ఆ భయం ఉంటుంది, ఆ భయం వస్తుంది అన్నమాట. ఆ అవిధేయత వల్ల భయం వస్తుంది, ఆ భయం వల్ల మన సమస్యల్లో ఏమొస్తుంది, నిస్పృహ, నిరాశ. దేవుడు మనకి మన ప్రార్థన ఆలకించట్లేదేమో, దేవుడు మరి ఎందుకు ఈ కార్యాలు జరగట్లేదు అని నిరాశ, నిస్పృహలు వస్తూ ఉంటాయన్నమాట. చూడండి, ఏలియా ఎంత గొప్పవాడు. 53వ వచనంలో మనం చదువుకున్నట్లుగా, ధర్మశాస్త్రము విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషం పుట్టుచున్నది. దావీదు గారు రాస్తున్నాడు 119:53 ధర్మశాస్త్రం ఎవరైతే విడిచి నడుస్తున్నారో వారిని చూసి ఆయనకి అధిక రోషము పుట్టుకొస్తుందంట. ఈయనకి కూడా, ఎవరికి, ఏలియా గారికి కూడా, ఇస్రాయల్ అందరిని బట్టి, ఇస్రాయల్ అందరూ అప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే, యెహోవా చేసిన కార్యములన్నిటినీ మరిచిపోయి దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నారు. దాన్ని బట్టి ఆయనకి అధిక రోషముగా వస్తే, అధిక రోషము కలిగి ఆయన ఎక్కడికి వెళ్ళాడు, యెజెబెల్ దగ్గరికి వెళ్ళాడు అనమాట. వెళ్ళి ఏమని చెప్పాడు, నీ వలనే ఇస్రాయల్ అందరూ ఇట్లా ఉన్నారు, దేవుని విడిచి ఇస్రాయల్ అందరూ భక్తిహీనులుగా మారడానికి మీరే కారణమని వాళ్ళకి హెచ్చరించాడు అనమాట. ఎవరికి హెచ్చరించాడు, ఒక రాజుకు హెచ్చరించాడు. ఏమని హెచ్చరించాడు, నీవే కారణము, నీ వల్ల ఇస్రాయల్ అందరూ భక్తిహీనులుగా ఉన్నారు అని హెచ్చరించాడనమాట. అలానే కాకుండా ఆయన ఎవరు, ఒక ప్రవక్త. ఆయన ఏమని ప్రవచించాడు, దేవుని మాటలు ఏమని ప్రవచించాడు, మీకు వర్షము పడదు అని ప్రవచించాడు. 3.5 సంవత్సరములు వారికి వర్షము లేదు. ఇంకా ఏం చేశాడు ఆయన, ఆ పేద అవ్వ దగ్గరికి వెళ్ళి మరణశయ్య మీద ఉన్న ఆమె యొక్క బిడ్డను కూడా రక్షించాడు. అంటే ఆయన ఎటువంటి వాడు, మరణశయ్య మీద ఉన్న బిడ్డను రక్షించాడు, అక్షయ పాత్ర లాంటి దాన్ని సృష్టించి అవ్వకిచ్చాడు, ఆ అవ్వ యొక్క సమస్యలన్నీ తీరేలాగా చేశాడు. అలానే ప్రవచనం ద్వారా ఏం చేశాడు ఆయన, వర్షాన్ని రమ్మంటే వచ్చింది, ప్రార్థన ద్వారా వర్షము ఆగిపోమంటే ఆగిపోయింది. అది దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క వాక్కు ద్వారా ఆయన అలా జరిపించాడు. అలానే కాకుండా ఆయన ఏం చేశాడు, బయలుదేవతలకు పూజించే వారందరినీ కర్మేలు పర్వతం మీద ఆయన చేర్చి ఏం చేశాడు, దేవుని యొక్క అగ్నిని దించేలాగా చేశాడు. అంతే కదా, అన్ని చేసిన ఆయనకి ప్రాణం కోసం ఎందుకు పరిగెత్తాడు ఆయన, ఎందుకు పరిగెత్తాడు ప్రాణపై ఎంతో పరిగెత్తాడు, ఎందుకు పరిగెత్తాడు, ఆయన చేసిన పని ఏం చేశాడు ఆయన, కర్మేలు పర్వతం మీద జరిగిన దాన్ని బట్టి యెజెబెలుకు తెలిసిందనమాట. ఏమని తెలిసింది, ఇట్లా
బయలు దేవత యొక్క ప్రవక్త 450 మందిని ఆయన సంహరించాడని తెలిసి ఆయన ఏమని వార్నింగ్ ఇచ్చింది? ఆవిడ ఏమని వార్నింగ్ ఇచ్చింది? 19:2 యెజెబెలు ఒక దేవదూత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలే చేయనీడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక అని ఒక దూత చేత ఏలియాకు వర్తమానం పంపించిందంట. అప్పుడు ఇది ఏం చేశాడు? ప్రాణాన్ని అరిచేతుల్లో పెట్టుకుని పారిపోయాడు. పారిపోయి ఏమంటున్నాడు? దేవా ఇంక చాలు, నా ప్రాణం తీసుకో అన్నాడు. ఇప్పుడు దేవా ఇంక చాలు నా ప్రాణం తీసుకునే లెక్క అయితే ఆయన పారిపోయి ఎక్కడికో వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికో అరణ్యం, ఇప్పుడు యోధా ప్రాంతానికి వెళ్ళిపోయి ఇజ్రాయెల్ నుంచి వెళ్ళి యోధా నుంచి వెళ్ళి అడవిలోకి వెళ్ళి ఒక దినమంతా ప్రయాణం చేసి అలా అడవిలోకి వెళ్ళి అక్కడ ఒక చెట్టు కింద కూర్చుని ఏమన్నాడు? దేవా ఇంక నేను తట్టుకోలేను, నేను నా పితరుల కంటే గొప్పవాడిని కాను, ఇంక ఇది చాలు, నన్ను తీసుకెళ్ళిపో. దేవా నన్ను చంపేయటానికి ఆయన అంత దూరం వెళ్ళాలా? యోధా నుంచి వెళ్ళాలా, అరణ్యంలోకి వెళ్ళాలా? అంటే 3 రోజులు నడిచెళ్ళి దేవా నన్ను ఇంక చంపేయంటున్నాడు. ఎందుకు ఇక్కడ కూర్చుంటే 24 గంటల్లోనే చంపేస్తుంది కదా, 24 గంటల్లో చంపేస్తుంది కదా, 3 రోజులు నడిచెళ్ళి దేవా ఇంక నన్ను చంపేయంటున్నాడు. ఆయన ఎంతో నిరాశ ఎందుకు పరిగెత్తాడు? భయంతో పరిగెట్టాడు. ఆయనకి ఎందుకు భయం వచ్చిందంటే ఆయన పరిస్థితులను ఏం చేశాడు? ప్రతీకారాన్ని ఆయన తన చేతుల్లోకి తీసుకున్నాడు. బయలు యొక్క అభిషేకం చేసేవాళ్ళు కదా, ఆ 450 మందిని చంపమని ఎక్కడైనా రాయబడి ఉందా? దేవుడు ఏమన్నా వారికి చెప్పాడా? లేదు కదా. అది ఎవరిది, ఎవరికి పని? అది మనుషుల మీద ప్రతీకారం తీర్చుకొనుట నా వంతు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఈయన ఏం చేశాడు? ఆ కట్టెలను సిద్ధపరిచాడు, కందకాన్ని తవ్వాడు, కట్టెలను సిద్ధపరిచాడు, ఆ యొక్క ఇచ్చిన ఆ ఎద్దులను ముక్కలు ముక్కలుగా చేసి దాని మీద పెట్టాడు, దేవునికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అగ్నిని కురిపించాడు కదా. మరి చెప్పిన తర్వాత, అది అయిన తర్వాత వీళ్ళందరిని తీసుకెళ్ళి నువ్వు సంహరించు అని చెప్పలేదు కదా. అప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఏమవుతారు? భక్తులే దేవుళ్ళు అయిపోతారు. గుర్తుంచుకోండి, మోషే గారు ఏం చేశాడు? నంబర్స్ అంటే సంఖ్యాకాండం 20లో ఏమని రాయబడి దేవుడు ఆయనతో ఏం చెప్పాడు? ఆహరోనును సమజ్జనాన్ని తీసుకువెళ్ళి నువ్వు బండ దగ్గరికి బండతో మాట్లాడమని చెప్పినప్పుడు ఈయన ఏమన్నాడు? ఈయనకి ప్రైడ్ వచ్చింది. ప్రైడ్తో పాటు కొద్దిగా పొగరు, ప్రైడ్ అంటే పొగరే, కొద్దిగా దేవుని ఎందైనా కొద్దిగా పొగరు వచ్చి ఆయన ఏం చేశాడు? బండని 2 సార్లు కొట్టాడంట. దేవుడు ఆ పని చెప్పలేక దేవుడు ఏమన్నాడు? నేను చెప్పినట్లుగా నువ్వు చేయలేదు కాబట్టి నువ్వు పాలు తేళ్లు ప్రవహించే ఆ యొక్క దేశానికి నువ్వు వెళ్ళలేవు అని చెప్పాడు. అలానే కాకుండా అనేక మంది భక్తులు కూడా ఏం చేశారు? అబ్రహాము దగ్గర నుంచి అనేక మంది భక్తులు ఏం చేశారు? వారు ఏ విషయంలో అయితే స్ట్రాంగ్ అనుకున్నారో అక్కడే వాళ్ళు తప్పు చేశారు. ఆ యొక్క తప్పుని ఏం చేశాడు? దేవుడు సరిదిద్దడానికి వారికి కొంచెం పనిష్మెంట్ ఇచ్చాడనమాట. ఇక్కడ ఏం చేశాడు ఈయన? ఇప్పుడు ఆయన ఎటువంటి వాడు? ఆయన ఎంత గొప్ప భక్తుడు! తన పితరుల కంటే గొప్ప భక్తుడు కదా. దేవుని యొక్క చిత్తము ఆయన ఎందు, ఎటువంటి చిత్తాన్ని దేవుడు కలిగి ఉన్నాడో ఆయనకు తెలియదు. కానీ దేవుడు ఆయన పట్ల అనేకమైన ఘనకార్యాలు చేశాడు. ఆ ఘనకార్యములన్నిటినీ మరిచిపోయి ఆయన ఏమనుకున్నాడో తెలుసా? ఎప్పుడైతే దేవుని యొక్క అగ్నిని కిందకి రప్పిస్తాడో అప్పుడు ఏమనుకున్నాడు ఆయన? ఇశ్రాయేలు మొత్తము, బయలు పూజించే వాళ్ళు మొత్తము, ఆహాబు, యెజెబెలు వాళ్ళంతా ఏమనుకున్నారు? వాళ్ళంతా ఇశ్రాయేలు యొక్క దేవుడు గొప్పవాడని నమ్మి ఇశ్రాయేలు యొక్క దేవుణ్ణి పూజిస్తారు అని నమ్మాడు. అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ నమ్మకం, అంటే నేను చేసే ఘనకార్యం వల్ల దేవుని యొక్క దేవుడు మహిమపరచబడతాడు. ఆ దేవుని యొక్క మహిమను చూసి, దేవుడి యొక్క చేసిన కార్యమును చూసి, ఆ దేవుని యొక్క దేవుడు చేసిన కార్యమును చూసి ప్రతి ఒక్కరూ ఇశ్రాయేలు యొక్క దేవుడు గొప్పవాడు
గొప్పవాడు అని తెలుసుకొని ఆ దేవుని పూజిస్తారు అని నమ్మి ఉన్నాడు. ఎందుకంటే అంతకుముందు ఎప్పుడైతే ఆయన ఆ పోటీకి పిలిచాడో ఆయన వెళ్ళి ఇస్రాయల్లో ఏమని చెప్పాడంటే 18:21 ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళు మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు యెహోవా దేవుడైతే ఆయన్ను అనుసరించుడి, బయలుదేవుడైతే వాని అనుసరించుడని ప్రకటించగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాటనైనా పలకకపోయిరి. అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే శేషించి ఉన్నాను. అయితే బయలునకు ప్రవక్తలు చాలు. ఆయన ఏమనుకున్నాడు, ఆయన యొక్క పిలుపుకి ఆయనకి రెస్పాన్స్ రాలా. ఎప్పుడైతే ఆయన పోటీని ప్రకటించాడో ఆయన ఏమనుకున్నాడు, బయలుకి ఇంతమంది అభిషక్తులు ఉన్నారు, ఇస్రాయేల్ దేవుడు కూడా ఎంతో కొంతమంది ఉన్నారు అని ఆయన అనుకుని ఇస్రాయేల్లో ప్రకటించినప్పుడు ఎవరూ రాలేదు. ఆయనకి దాంతో ఏమైంది, నిరాశకి ఎదురైనాడు. ఒంటరి వాడిని అనుకున్నాడు ఆయన, నేను ఒక్కడనే ఒంటరి వాడును, ఇస్రాయేల్లో దేవుడు నమ్ముకున్న వాళ్ళు దేవుణ్ణి అనుసరించే వాళ్ళు ఇంకా ఎవ్వరూ లేరు అని ఆయన అనుకున్నాడనమాట. ఆ నిరాశతో ఆ నిస్పృహతో అయినప్పటికీ దేవుడు తన యందు చేసిన కార్యములన్నిటినీ గుర్తుపెట్టుకొని ఆ పోటీకి పిలిపించినాడు. ఆ పోటీలో ఏం జరిగింది, దేవుని ఆయన యొక్క తన ప్రార్థన ద్వారా దేవుని యొక్క అగ్నిని కురిపించినప్పుడు ఆయన అనుకున్నాడు, ఇంకేముంది, నేనే గెలిచాను, నా దేవుడే గెలిచాడు, ఇస్రాయేల్లో ఉన్న ప్రతి ఒక్కరు దేవుని యందు మరలా దేవుని గణపరుస్తారని ఆయన అనుకున్నాడు. కానీ ఆయన అనుకున్నట్లుగా జరగలేదు. ఒంటరి వాడైపోయాడు, నిస్సాయుడైపోయాడు. దేవుడు అతను అనుకున్నట్లుగా దేవుడు ఆ యొక్క కార్యాన్ని చేయలేదు. అతను అనుకున్నట్లుగా దేవుడు కార్యం చేయలేదు. కానీ దేవుడికి దేనికైనా ఒక సమయం ఉంది. దేవుడు ఆ యొక్క కార్యాన్ని తన సమయం ముందు ఆయన చేస్తూ ఉంటాడు అన్నమాట. అంతే కదా, ఆయనకి ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. మన పట్ల, యొక్క లోకం పట్ల ఆయనకి ఒక ప్రణాళిక ఉంది. తన యొక్క ప్రణాళికను ఆయన యొక్క సమయం ద్వారా ఆయన చేస్తూ ఉంటాడు. ఈ యొక్క నిరాశ నిస్పృహలతో ఆయన ఏం చేశాడు, అదే కాకుండా ఆ ఏం చేశాడు, బయలుదేవతల ఆ యొక్క అభిషేకం చేసే వారందరినీ వధించాడు. ఏం చేశాడు, తన యొక్క స్వబుద్ధి మీద, తన యొక్క తెలివితేటల మీద, తన యొక్క ఆవేశం మీద ఆయన ఆధారపడ్డాడు. తన మీద తాను ఆధారపడి ఆయన ఏం చేశాడు, జడ్జిమెంట్, దేవునికి ప్రార్థన చేశాడు, అగ్ని కురిపించాడు దేవుడు. ఆ తర్వాత ఆ దేవుడు చేయాల్సిన జడ్జిమెంట్ని కూడా ఆయనే చేసేసాడు అనమాట. అప్పుడు దేవుడు అనుకున్నాడు, ఓకే, చిన్నగా మనకు అప్పుడు ఏమైంది, దేవుడు అన్నీ తెలుసుగా చూస్తూనే ఉన్నాడు కదా, నా యొక్క భక్తుడికి కొద్దిగా కను విప్పు కలిగిద్దాము. నా భక్తుడు నిరాశ నిస్పృహలు చెంది ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు అని దేవుడు ఒక చిన్న పరీక్ష పెట్టాడు. ఏంటి, అప్పుడప్పుడు ఏం చేస్తాడు దేవుడు, మన జీవితంలో కూడా చిన్న చిన్న కష్టాలు అనుకుంటాం, కానీ అవేంటి, కష్టాలు కాదు, పాఠాలు. అటువంటి పాఠాలని మన జీవితంలోకి దేవుడు ప్రవేశపెడతా ఉంటాడు. ఎందుకు, దాన్ని బట్టి మనం నేర్చుకుంటామని. అప్పుడు ఆయన అక్కడ ఎటువంటి వృక్షం కింద కూర్చున్నాడంటే, ఆయన బదరీ వృక్షము, దాని ఇంగ్లీష్లో జునిపర్ ట్రీ అంటారనమాట. దాని బదరీ వృక్షము కింద కూర్చుండి, మరణాపేక్ష గల వాడ యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ కాడను కాను, ఇంత మటుకు చాలును, నా ప్రాణము తీసుకొను అని ప్రార్థన చేశాడంట. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన్ని తృణీకరించలేదు. దేవుడు ఆయన్ని ఏం చేశాడు, ఆయనకి ప్రశాంతంగా నిద్రపోవడానికి అవకాశాన్ని ఇచ్చాడు. ఆయన ఎంత నిరాశ నిస్పృహలు, ఇంత భయంతో ఆయన ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పరిగెత్తినప్పటికీ ఆయనకి ఆ చెట్టు కింద కూర్చుని ఆల్రెడీ అలిసిపోయి ఉన్నాడు. ఇంకో పని ఏం చేశాడు, మరి ఆయన ఎందుకు పరిగెత్తాలనిపించిందో, రథం కంటే వేగంగా ఆయన పరిగెత్తాడంట. ఆహాబు రథం మీద వెళ్తుంటే ఈయన కూడా అంట దేవుడు బలమిచ్చాడు ఆయన. ఆ బలం ద్వారా ఆయన రథముతో పాటు పరిగెత్తాడంట.
అది ఎంతవరకు అవసరమో దేవుడు మనకి గ్రంథంలో బయలుపరచలేదు. కానీ ఆయన చేసే కర్మేలు పర్వతం మీదకి వెళ్ళటం, కిందకు దిగటం, ఆయన చేసిన ప్రార్థనలు బట్టి సైకలాజికల్గా ఎమోషనల్గా అన్నిటికీ ఆయన ఏమైనాడు, ఆయన వేసారిపోయి ఉన్నాడు, ఆయన ఏమైనా టైర్డ్ అయిపోయాడు ఉన్నాడనమాట. ఆయనకి ఆటోమేటిక్గా సైకలాజికల్గా ఎమోషనల్గా ఫిజికల్గా అన్ని విషయాల్లో ఆయన టైర్డ్ అయిపోయింది. ఆయన ఎంతో నిరాశ నిస్పృహలో చెట్టు కింద కూర్చున్నప్పుడు మొదటి దేవుడు ఆయనకి ఏమిచ్చాడు, విశ్రాంతిని కలగజేశాడు. రెండోది ఏమిచ్చాడంటే గ్రంథం ఏం చెబుతుందంటే దేవదూతల ద్వారా పరిచర్య చేశాడంట. ఒక్కసారి కాదు రెండుసార్లు ఆయన నిద్రించినప్పుడు దేవదేవత వచ్చి తట్టి లేపిందంట. అంతే కదా, తట్టి నిద్రలే ఏం చెప్పింది, భోజనాన్ని సిద్ధపరిచిందంట. మరి ఆయనకి ఆకలి అవుతుంది. ఆయన ఆకలి ఎవరికి, తల్లికి ఆకలి తెలుస్తుందో తెలియదో, కానీ దేవుడికైతే మన ఆకలి తెలుస్తుంది కదా. మరి ఆ దేవుడు ఏమి, ఆయన లెగ్ చూస్తే ఏం కనపడింది, ఆయనకి అప్పం కనపడిందంట, నీళ్లు కనపడ్డాయి అంట. ఆయన తినేం చేశాడు, మళ్ళా రస తీసుకున్నాడు. అంతే కదా, మళ్ళా రస తీసుకుని మళ్ళా దేవుడు ఆయన ఏం చేశాడు, మళ్ళా నిద్రలేపాడు. నిద్రలేపి ఏమంటున్నాడు, అయ్యా నువ్వు ఎళ్ళు అని. అంటే ఆ దేవుడు ఆయనకి ఇచ్చిన బలము చేత 40 రాత్రి పగళ్ళు ఆయన 40 రోజులు రాత్రి పగలు ఆయన శక్తికి మించిన ప్రయాణము సిద్ధమై ఉన్నది, నీకు సిద్ధమై ఉన్నది. లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు లేచి భోజనము చేసి, అతడు లేచి భోజనము చేసి భోజనపు బలము చేత, ఆ భోజనపు బలము చేత 40 రాత్రి పగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతం అనే పేరు పెట్టబడిన, దేవుని పర్వతం అనే పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి, హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలోనికి చేరి బస చేసెను. యెహోవా అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని, ఇచ్చట నీవు ఏమి చేయుచున్నావు అని అతడు అడుగగా అతడు ఇశ్రాయేలు వారు నిబంధన త్రోసివేసి బలిపీఠమును పడగొట్టి ప్రవక్తలను ఖడ్గము చేత అతము చేసిరి సైన్యములకు అధిపతికు దేవుడనగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడనే మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవ చేసెను. చాలు, ఆయన ఏం చేశాడు, ఆయన తిని మళ్ళా విశ్రాంతి తీసుకున్న తర్వాత దేవుడు అన్నాడు, హోరేబు పర్వతానికి దగ్గరికి వెళ్ళమన్నాడు దేవుడు ద్వారా. అంతే కదా, అప్పుడు ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు, అప్పుడు ఆయన అడుగుతున్నాడు, దేవుడు తెలియదా, దేవుడు ఏం చేశాడు, ఆయనకు విశ్రాంతినిచ్చాడు, దేవదూత చేత పరిచర్యం చేయించాడు, కావలసిన ఆహారాన్ని ఇచ్చాడు, మరలా విశ్రాంతిని ఇచ్చాడు, నడవటానికి శక్తిని ఇచ్చాడు. ఆయన మళ్ళా బస చేసిన తర్వాత దేవుడు యెహోవాకు అతను ప్రత్యక్షమై, ఏలియా ఇచ్చట నీవు ఏమి చేయుచున్నావు అని అడిగాడంట. ఇప్పుడు ఆయన దేవుడు తెలుసు కదా అక్కడ ఎందుకు వచ్చాడు, దేవునికి తెలుసు. అయినా దేవుడేంటి, ఆయన చెప్పేది వినాలి అని ఆయన అనుకుంటున్నాడు. దాన్నే గ్రీవెన్స్ అంటారనమాట. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి సమస్యలు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళకి సమస్యలు ఉన్నప్పుడు ఎవరితో చెప్పుకుంటామో, ఇప్పుడు ఆఫీసులో సమస్యలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు స్కూల్స్లో సమస్యలు ఉన్నాయనుకోండి, కాలేజెస్లో సమస్యలు ఉన్నాయనుకోండి, హాస్టల్స్లో సమస్యలు ఉన్నాయనుకోండి, మీ యొక్క ఆఫీసులో సమస్యలు ఉన్నాయనుకోండి, ఇంట్లో సమస్యలు ఉన్నాయనుకోండి, ఆ సమస్యలన్నీ ఒక వ్యక్తితో చెప్పుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. పరిష్కారం దొరికినా దొరకకపోయినా మనలో కొంత భారం తగ్గుతుంది. అందుకనే మనం ఇతరులతో చెప్పుకుంటాం అన్నమాట. అలానే మనం దేవునికి సమక్షంలో మన యొక్క పాపములను మనం ఒప్పుకున్నప్పుడు మన యొక్క భారము తగ్గుతుంది. మన భారం తగ్గడంతో పాటు ఆయన ఏం చేస్తాడు, మన యొక్క పాపములు ఆయన క్షమిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఇక్కడ తన యొక్క సమస్యను ఆయన చెప్పుకున్నాడో, అప్పుడు ఆయన దేవుడు ఆయన తెలుసు కదా ఆ యొక్క గ్రీవెన్స్ని ఆయన చెప్పుకున్నాడు అనమాట. ఏమని చెప్పుకున్నాడు నేను చెబుతాను, ఇశ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతి
అగు దేవుడు నగు యెహోవా కొరకు మహారోషం గలవాడనై నేను ఒక్కడిని మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవు చేసేను అని ఆయన చెప్పుకున్నాడనమాట. చెప్పుకున్నప్పుడు దేవుడు అప్పుడు ఆయన ఏం చేశాడు, తన యొక్క ఘనతను ఆయన మహిమపరిచాడు. ఎలా మహిమపరిచాడు, ఒక హరికేన్ అంటే ఒక మహా ఒక బలమైన పెనుగాల్ని సృష్టించాడంట. అలానే ఆయన భూకంపాన్ని సృష్టించాడంట. అలానే ఆయన ఒక మెరుపును సృష్టించాడంట. అంటే దేవుడు తన యొక్క శక్తిని ఆయనకి చాటాడనమాట. ఎలా అయితే యోబుకి ఆయన తన యొక్క శక్తిని చూపించాడో అలానే ఏలియాకు కూడా ఆయన తన యొక్క శక్తిని చూపించాడు. ఆ శక్తిని చూపించి తర్వాత ఒక చిన్న నిమ్మళముగా మాట్లాడు ఒక స్వరము వినబడాడు. అంటే దేవుడు ఎంతటి శక్తివంతుడైనప్పటికీ మనతో మాట్లాడేటప్పుడు చాలా నిమ్మళమైన స్వరంతో మాట్లాడతాడు. దేవుడు మనతో ఎట్లా అన్నా మాట్లాడండి, అది వాక్యం ద్వారా అన్నా మాట్లాడనియండి, లేకపోతే సేవకుల ద్వారా మాట్లాడనియండి, లేకపోతే మీ యొక్క దర్శనం ద్వారా మీకు దర్శన రూపంలో మాట్లాడండి, ఎట్లా మాట్లాడినా దేవుడు నిమ్మళమైన స్వరం మాట్లాడతాడు. దేవుడు నిమ్మళమైన స్వరం అంటే గుసగుసలాడినట్లు ఉండదు, మనకి నిద్రలో మెలక వచ్చి ఎంతగా ఉంటుంది. దేవుడు మాట్లాడే నిమ్మళమైన స్వరము మనము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మనకి వినబడేలాగా ఉంటుంది. చూడండి, దేవుడు ఎటువంటి శక్తి కలగవాడు, భూమిని కంపించగల శక్తి గలవాడు, పెనుగాలులతో మనందరినీ హడలు చేయగల దేవుడు, అలానే మెరుపులతో మనని బెదిరించగల దేవుడు. కానీ నిమ్మళమైన స్వరంతో మాట్లాడాడు. ఇప్పుడు అటువంటి దేవుడు ఆ యొక్క ప్రతీకారం ఎవరిది, అటువంటి శక్తి గల దేవుడు ప్రతీకారాన్ని చేయడానికి అర్హుడు, మనము కాదు. అంతే కదా, ప్రతి ఒక్కరికి పాపము నిండినప్పుడు మాత్రమే దేవుడు వారి పట్ల తన యొక్క ప్రతీకారాన్ని చేస్తాడు. కానీ మనము కావాలనుకున్నప్పుడుగా ప్రతీకారం చేయడు. ఎవరైనా సేవకులు ఎప్పుడైనా మరి సంఘస్థుల గురించి వాళ్ళకి వచ్చేయి వాళ్ళకి ఇచ్చేయి అంటారు అనరు కదా. కొంతమంది బయట సేవకులు అంటారు, ఏమని ఈ చర్చ్ వాళ్ళు వేరే చర్చికి వెళ్తున్నారు, వాళ్ళకి ఏదో ఒకటి వచ్చి మా చర్చికి మళ్ళీ వెనక్కి వస్తారేమో, చేయదేవా అని ప్రార్థన చేసే సేవకులు కూడా ఉంటారు. కానీ అటువంటి ప్రార్థనలను దేవుడు వినడు. అది ఎవరు తెలుసుకోవాలా, సేవకులు తెలుసుకోకూడదు. ఎందుకంటే సేవకులుగా తెలుసుకునేది ఆ సంఘంలో ఉండే వాళ్ళు తెలుసుకోవాలా. అంటే దేవుని గురించి తెలిసిన వారందరూ ఏమని తెలుసుకోవాలంటే, దేవుడు మనం ఇతరుల గురించి వాళ్ళకి అచ్చేయి వాళ్ళకి ఇచ్చేయి అంటే మన ప్రార్థనలను దేవుడు ఎప్పుడు వినడు. వింటాడు కానీ వాటిని పెడచెవిని పెడతాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక చిత్తము కలిగి ఉన్నాడు. మనం చేయమంటే దేవుడు చేయడు. దేవుడు ఎవరికి కావాల్సింది వారికి తన ప్రణాళికను బట్టి తన యొక్క కృపను బట్టి తన యొక్క ప్రతీకారం బట్టి ఆయన అన్నీ చేసుకుంటూ వెళుతూ ఉంటాడు. అంతే కదా, అంతేగాని మనం చేయమంటే అది జరిగిపోదు. అలానే ఇక్కడ దేవుడు చేయవలసిన కార్యాన్ని ఈయన తన చేతుల్లోనికి తీసుకున్నాడు. అప్పుడు దేవుడు తన యొక్క మహిమని ఆయన కనపరిచి నిమ్మళమైన స్వరంతో ఆయనకి మాట్లాడాడు. ఇప్పుడు ఏం చేశాడు ఇక్కడ దేవుడు, ఎంతో నిరాశ నిస్పృహలతో ఉన్న ఆయనకి ఏం చేశాడు, విశ్రాంతినిచ్చాడు, బలాన్ని చేకూర్చాడు, ఆహారాన్నిచ్చి బలాన్ని చేకూర్చాడు, దేవదూతల చేత పరిచర్యను చేపించాడు, ఆయన గోడును విన్నాడు. అంటే గోడు అంటే ఆయన ప్రార్థన విన్నాడు. విన్న తర్వాత తన మహిమను చూపించాడు. తన మహిమ ఎంత గొప్పదో చూపించి ఆయన ఇంకా నీకు పని ఉంది అని ఇంకా పని చెప్పాడు. ఈయనేమన్నాడు, అయ్యా ఇక చాలు, నేను పెద్ద గొప్పవాడిని కాదు, నా పితరుల కంటే నన్ను తీసుకెళ్ళిపోంటే ఆయన అన్నీ చూపించి, ఏలియా నీతో ఇంకా నా పని అయిపోలేదు, ఇదిగో నేను ఇంకా నీకు ఈ కార్యాన్ని నీతో ఇంకా ఈ కార్యాలను చేపించాలనుకుంటున్నాను అని ఆయన ఇంకా పనిపు చెప్పాడు. ఏం చెప్పాడు, 19వ అధ్యాయము 15 నుంచి అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినది ఏమనగా నీవు మరలి అరణ్య మార్గమున
నీవు మరల వెళ్ళి దమస్కునకు పోయి, అరణ్య మార్గం దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజయేలునకు పట్టాభిషేకము చేయుము. ఇశ్రాయేలు వారి మీద నిమ్షి కుమారుడైన యోహుకు పట్టాభిషేకము చేయము. నీకు మారుగా ప్రవక్త అయ్యుండుటకు అబేల్ మెహోల వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము. చాలు, ఆయనకి ఇంకా నీతో ఇంకా నా పని అయిపోలేదు, ఇంకా పని ఉంది, ఇంకా ఎక్కువ పని ఇచ్చాడంట. అంతే కదా, దేవుడు మన పట్ల ఒక చిత్తము కలిగి ఉన్నాడు కాబట్టి మనము మన జీవితంలో వచ్చే ప్రతి సంఘటనను బట్టి, ప్రతి సమస్యను బట్టి మన చేతిలోనికి ఆ సమస్యను తీసుకోకుండా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు మనకి సమాధానాన్ని ఇస్తాడు. అంతే కదా. అంతేగాని అనేక మంది ఏం చేస్తూ ఉంటారు, అనేక మంది చూడండి, 15వ సంవత్సరం నుంచి 25 లోపు అనేక మంది, లెక్కకు మించిన మంది ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతూ ఉన్నారు ఈ రోజుల్లో. అది ఎందుకు చచ్చిపోతూ ఉన్నారు, వాళ్ళకి ఒంటరి వారు అని అనుకుంటూ ఉంటారు, వారికి ఎవరు లేరని అనుకుంటూ ఉంటారు, వారు నిరాశ నిస్పృహలతో ఉంటారు, వారిలో భయం ఉంటుంది. అంటే ఎవరంటే, తల్లిదండ్రులకి మేము సరిపోమేమో, తల్లిదండ్రులు కోరుకున్నట్లుగా మేము నిలవలేమేమో, లేకపోతే జీవితంలో అనేక వచ్చే సమస్యలను బట్టి కూడా వారు కృంగిపోతూ ఉంటారు, లేకపోతే చదువు రాటలేదేమో అని అనుకుంటూ ఉంటారు, లేకపోతే నేను సమస్యల్లో, ఇప్పుడు అనేక మంది సమస్యలు ఎంత బాధపడుతూ ఉంటారు, ఉద్యోగంలో ముందుకు వెళ్ళలేక బాధపడుతూ ఉంటారు, ఉద్యోగాలు రాక బాధపడుతూ ఉంటారు. కొంతమంది అయితే వ్యవసాయంలో ముందుకు రాణించలేక అటువంటి బాధపడుతూ వాళ్ళు ఏమిటి తప్పుడు వాళ్ళు ఏమంటే పరిస్థితుల్ని తమ చేతుల్లోకి తీసుకుని అత్యంత ఏమైపోతారు, అకస్మాత్తుగా జీవితాన్ని సాలించి వెళ్ళిపోతూ ఉంటారు. అదే దేవుని నమ్ముకున్న వారైతే అలా చేయరన్నమాట. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకము దాసిన పరిశుద్ధ తండ్రి యేసయ్య దేవా, నీకు వందనములు దేవా. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి, తలంపులను బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. అవును ప్రభా, అనేక మంది అనేక సార్లు దేవా మరణ ప్రపంచంలో నడుస్తూ ఉన్నారయ్యా. ఎంతోమంది ప్రభా నీ యొక్క ఆదరణ లేక, నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి వారిలో లేక దేవా, నీ యొక్క నిమ్మళమైన అవును ప్రభా ఆ యొక్క స్వరము వారికి వినిపించక దేవా వారి యొక్క తన జీవితాన్ని అర్ధంతరంగా ముగించుకుంటున్నారు దేవా. మాకైతే దేవా ఎలీషాతో మీరు ఎట్లా మాట్లాడినారో, మీ యొక్క దేవదూతలతో ఎట్లా పరిచర్య చేసినారో దేవా, అలాగే మా యొక్క సమస్యల్లో మీరు మాతో ఉన్నారు, మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు దేవా. నీకు వందనములు యేసయ్య, నీకు వందనములు పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనములు దేవా. మీరిచ్చిన వాక్యాన్ని బట్టి, మీరిచ్చిన ఆదరణను బట్టి నీకు వందనములు చెల్లించుకుంటూ ప్రభు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు విన్నవించుకుంటున్నాను దేవా. వారి జీవితంలో ఉన్న ప్రతి సమస్యను బట్టి అవును ప్రభా వారి యొక్క విన్నపములను ప్రభా మీరు గైకోనండి. మీ యొక్క నిమ్మళమైన స్వరంతో వారితో మాట్లాడమని అవును ప్రభా వారి యొక్క మార్గాన్ని సరళము చేసి వారిని ప్రభా వారి జీవితంలో ప్రభా పురోగభివృద్ధి చెందడానికి వారికి తోడుగా ఉండమని, నీలో వారిని బలపరిచి దేవా నీ యొక్క చిత్తము వారి యందు నెరవేర్చమని యేసునామనందు, ప్రతి ఒక్కరిని భద్రపరచమని యేసునామనందు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.